అదే కోటి లింగాలలో మరికొంత మంది కాయిన్స్ దొరికినాయి అన్నమాట. అంటే శాతవాహనుల కన్నా ముందు ఇక్కడ ఎవరో పరిపాలించారని తెలిసింది. మనకి ఎలా తెలిసింది అని అంటే నాణ్యాల ద్వారా అన్నమాట. ఏ ఏ రాజ్యాలు ఇప్పుడు కోటి లింగాలు ఉందమ్మా, కోటి లింగాలు, ఈ కోటి లింగాల వద్ద ఎవరి కాయిన్స్ బయటపడ్డాయి, శ్రీముఖ కాయిన్స్ అనేటివి బయటపడ్డాయి. ఓకే రైట్, శ్రీముఖుడి యొక్క కాయిన్స్ అనేటివి ఏం పడినాయి, బయట పడ్డాయి రైట్ అమ్మా. అయితే ఇక్కడనే మరికొంతమంది కాయిన్స్ బయటపడ్డాయి అన్నమాట. ఎలా తెలుస్తుంది సార్ అంటే కార్బన్ డేటింగ్ చేస్తే మనకు తెలుస్తుంది అమ్మా. ఏమని తెలుస్తుంది, వీరు శాతవాహనుల కన్నా ముందే ఉండరు అని. కెమికల్ 14 కెమికల్ నెంబర్ 14 యాడ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. అలా ఎవరెవరు ఈ కోటి లింగాల వద్ద ఎవరెవరు కాయిన్స్ బయటపడ్డాయి అంటే, ఒకటి సోమగోప, ఏంది సోమగోప రాజ్యాన్ని, సోమ గోప గోభద్ర, రెండోది ఏంది గోభద్ర రైట్ అమ్మా, మూడవది ఏంది అని అంటే అమ్మ నారాయణ, మూడవది ఏంది నారాయణ నారాయణ. ఈ రాజ్యాలనేవి శాతవాహనుల కన్నా ముందే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎక్కడ మన సౌత్ ఇండియాలో. దిస్ కింగ్డమ్స్ ఈస్ దే బిఫోర్ శాతవాహనస్, దిస్ కింగ్డమ్స్ ఈస్ దే బిఫోర్ బిఫోర్ శాతవాహన శాత వాహన శాతవాహనస్ కన్న ముందున్న రాజ్యాలు ఏమి అని అంటే సోమగోప గోభద్ర నారాయణ. ఓకేనమ్మా రైట్. నెక్స్ట్ మనం ఏ రాజు గురించి తెలుసుకుంటున్నాం అంటే మనకందరికి ఇష్టమైన రాజు హాలుడు. ఏదో ఒకసారి అనాలనండి, హాలుడు. వెరీ గుడ్ అమ్మా, ఎవరమ్మా హాలుడు, హా లు డు లేదా హాలా లేదా హాలా. ఈయన ఎన్నో కింగ్ సార్ అని అంటే హీ వాజ్ ద 17th కింగ్. ఎన్నో కింగ్, 17th కింగ్ ఆఫ్ శాతవాహనాస్. అమ్మా హాలా గురించి చెప్పాలంటే ఈయన ఒక పోయెట్ కూడా అమ్మా. ఈయన ఎవరు, ఈయన ఒక కోర్ట్ పోయెట్ కూడా. ఓకే, హీ వాజ్ అ కోర్ట్, సారీ కోర్ట్ పోయెట్ అంటున్నా. హాలా అనే వ్యక్తి ఒక పోయెట్ అమ్మా. ఈయన రాజే కాదు, ఈయన ఒక పోయెట్ కూడా. ఓకేనా రైట్. ఈయన ఏమేమి గ్రంథాలు రాసిందో మనం చూసుకుందాం. ఏంది ఈయన ఏమేమి గ్రంథాలు రాసి, ఈయన రాసిన బుక్స్ ఏంటి ఏంటో మనం చూసుకుందాం. ఒకటి మీ అందరికి తెలుసు, గత సప్త సతి. ఒకటేంది గత సప్త సతి, గత సప్త సతి. ఒకటేంది గత సప్త సతి, సప్తశ్రీ. ఇంకోటేంది సప్తశ్రీ. మూడవది ఏందమ్మా చింతామణి, అభినందన చింతామణి. మూడవది ఏందమ్మా అభినందన చింతామణి, అభినందన చింత చింతామణి, అభినందన చింతామణి. గత సప్త సతి సప్తశ్రీ అనే గ్రంథాలు మన యొక్క హాలుడు రచిస్తారన్నమాట, హాలుడు రాస్తాడు అన్నమాట రైట్ అమ్మా. ఇంకా మనం ఈయన యొక్క బిరుదులు చూసుకుందాం. ఎవరి యొక్క బిరుదులు, హాలుడి యొక్క బిరుదులు అన్నమాట. హాలా, హాలా యొక్క టైటిల్స్, హాలా యొక్క టైటిల్స్ ఏంటి అని అంటే మీ అందరికి చెప్తా, ఈయన ఒక కవి కాబట్టి ఏమని బిరుదులు ఉంటాయి, కవి వాత్సల్యుడు, కవి రాజా. ఏమంటే ఒకటి కవి కవిరాజా, వెరీ సింపుల్ అమ్మా. హాలుడు పోయేటు, ఈయన ఒక కవి, ఈయన ఒక బిరుదులు ఏంది కవిరాజా. రెండవది ఏంటి అని అంటే కవి వాత్సల్యుడు, ఏందమ్మా కవి వాత్సల్యుడు, కవి వాత్సల్యుడు రైట్. ఈయన యొక్క బిరుదులు అన్నమాట. అండ్ అమ్మా ఈయన ఏ లాంగ్వేజ్ ని డెవలప్ చేశాడు అని అంటే ప్రాకృత్ లాంగ్వేజ్ ని చాలా అభివృద్ధి చేస్తారు. అందుకనే హాలుడు ఉన్నప్పుడు ప్రాకృత్ స్వర్ణయుగం అని అంటారు. ఏమంటారమ్మా, ప్రాకృత్ స్వర్ణయుగం అని అంటారు రైట్ అమ్మా. హాలావాస్, హాలావాస్ డెవలప్డ్, హాలావాస్ డెవలప్డ్ రిచ్ లాంగ్వేజ్ అమ్మా, ప్రాకృత్ లాంగ్వేజ్. ఈయన ప్రాకృత్ లాంగ్వేజ్ ని ఏం చేస్తారంటే అభివృద్ధి పరుస్తారు. అందుకనే హాలా ఉన్న టైం పీరియడ్ లో, శాతవాహన కాలంలో హాలుడు పరిపాలిస్తున్న కాలాన్ని ఏమంటారు అని అంటే సంస్కృత్ స్వర్ణయుగం అంటారు. ఏమంటారు సారీ, సంస్కృత్ అంటారు ప్రాకృత్ స్వర్ణయుగం అని అంటారు. సో
it developed the practice language. So it is called. So it is called Prakrit Swarna Yugam. Prakrit Golden Days. Prakrit Golden Days. ఈయన గురించి కుతుహాలుడు ఒక బుక్ రాసిండు. ఏం బుక్? లీలావతి పరిణయం. కుతుహాలుడు ఒక బుక్ రాస్తాడు, హాలుడి యొక్క మ్యారేజ్ గురించి తెలిపే గ్రంథం ఏదమ్మా చెప్పాలి? హాలుడి యొక్క మ్యారేజ్ గురించి తెలిపే గ్రంథం ఏది? హాలుడి యొక్క మ్యారేజ్ గురించి తెలిపే గ్రంథం గాని పుస్తకం ఏది అని అంటే లీలావతి పరిణయం. ఏ బుక్ అమ్మా? లీలావతి పరిణయం. లీలావతి పరిణయం అనే బుక్. ఎవరి గురించి తెలుపుతుంది? హాలుడి యొక్క మ్యారేజ్. హాలుడు మరియు లీలావతి పెళ్లి గురించి తెలిపే గ్రంథం ఏది అంటే లీలావతి పరిణయం. అప్పట్లో దూరదర్శన్ లో బాగా వచ్చింది లీలావతి పరిణయం అనేది. రైట్ అమ్మా. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే ఇది రాసింది ఎవరు అని అంటే కుతుహాలుడు. ఎవరమ్మా? కుతుహాలుడు. ఇది బుక్ వాస్ రిటెన్ బై కుతుహాలుడు. ఓకేనమ్మా. ఇది హాలుడు గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ అమ్మా. నెక్స్ట్ వచ్చే రాగి ఎవరు అని అంటే మనకు అంత ఇంపార్టెంట్ కాదు, ఆయన మీకు రాపిస్తా, రాసుకోండి. ఓకేనా? ఇది మన హాలుడి గురించి. అలాగే అమ్మా, నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు అని అంటే గౌరీ కృష్ణ. నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు? గౌరీ కృష్ణ. గౌరీ కృష్ణ. ఈయన మనకి ఇంపార్టెంట్ అంటే ఆయన నాట్ ఇంపార్టెంట్ అమ్మా. అంత ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఈయన నాట్ ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఇంపార్టెంట్ అయినలే తీసుకోవాలి చరిత్ర. తర్వాత వచ్చే రాజు ఎవరు సార్ అంటే శివస్వాతి. ఎవరు? శివస్వాతి కింగ్. ఓకే. నెక్స్ట్ వచ్చే కింగ్ ఎవరు అని అంటే గౌరీ కృష్ణ. తర్వాత వచ్చే రాజు ఎవరు అని అంటే, నెక్స్ట్ కింగ్ ఎవరు అని అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు, నేను వేరే బోర్డు మీద రాస్తాగండి. నెక్స్ట్ వచ్చే కింగ్ ఎవరు అంటే శివ స్వాతి కింగ్. శివ స్వాతి రాజు. ఓకే. ఈయన గురించి ఇంపార్టెంట్ అంటే ఎస్, ఈయన గురించి కొద్దిగా చెప్పుకోవాలి మనం. ఈయన 22వ రాజు. ఎన్నో రాజు? ఇవాజ్ ద 22nd కింగ్. 22nd కింగ్ అమ్మా. ఎన్నో రాజు అమ్మైనా? 22వ రాజు శివ. ఓకే. ఈయన గురించి చెప్పాలంటే ఈయన కాలంలోనే ఒక కొత్త మతం అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది, అదే శైవ మతం. ఏ మతం అమ్మా? శైవ మతం. శాతవాహనుల కాలంలో శైవ మతం అనేది ఏ రాజు ఉన్నప్పుడు వచ్చిందంటే శివ స్వాతి రాజు ఉన్నప్పుడు వచ్చింది. అదే మనకి భాగవత మతం ఏ రాజు ఉన్నప్పుడు వచ్చింది అని అంటే కృష్ణుడు ఉన్నప్పుడు వచ్చింది. శ్రీముఖ తర్వాత వచ్చిన కృష్ణ తర్వాత అక్కడేమో భాగవత శక్తి చూస్తాం. ఇక్కడ మనం శివస్వాతి టైం పీరియడ్ లో ఏం చూస్తాము అని అంటే శైవ మతం గురించి చూస్తాం. ఏ మతం అమ్మా? శైవ మతం. ఓకే. ఇనిస్ టైం పీరియడ్ ఉంది. ఇనిస్ టైం పీరియడ్ న్యూ రిలీజియన్ వాస్ ఇంట్రడ్యూస్డ్. ఏంటమ్మా? ఇంట్రడ్యూస్డ్ ఇన్ శాతవాహనాస్. శాతవాహనాస్ డైనెస్టీ. అర్థమైందా మీకు? నేను అనేది ఇండియాలో కాదు, శాతవాహన డైనెస్టీలో శివస్వాతి కింగ్ ఉన్నప్పుడు ఒక కొత్త మతం అనేది ఇంట్రడ్యూస్ అవుతారు. న్యూ రిలీజియన్ అది ఏంటి రిలీజియన్ అని అంటే అమ్మా శైవిజం. ఏమిజం? శైవ మతం. శైవిజం. ఏమిజం అమ్మా? రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. శైవిజం. ఈ శైవిజం అనేది ఇంట్రడ్యూస్ అయితే శైవిజం ఎవరిని కొలుస్తారమ్మా? శివుణ్ణి కొలుస్తారు. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శైవ సెక్ట్ అంటే మనం ఏమని చెప్పాలి? లకులేశుడు. ఎవరమ్మా? లకులేశుడు. ది ఫౌండర్ ఆఫ్ శైవిజం ఇస్ లకులేశ్వర లకులేశుడు అని అంటారన్నమాట. ఓకేనా? ఓకే. రైట్ అమ్మా. ఎక్కడ వచ్చింది సార్ మన భారతదేశంలో అని అంటే గుజరాత్ లో సార్. ఇది కూడా ఏడు వస్తుందమ్మా? గుజరాత్ లోనే ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే. రైట్ అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఈయన గురించి చెప్పాలంటే శివ స్వ
స్వాతి యొక్క కొడుకే మన గ్రేట్ కింగ్ ఇన్ శాతవాహనస్ ఎవరు చెప్పాలి? శివ స్వాతి సన్ ఎవరు నేను చెప్పాలి. మీకు హింట్ కూడా ఇచ్చిన శివ స్వాతి సన్ వాస్ జిపిఎస్ గౌతమ్ పబ్లిక్ స్కూల్ సారీ గౌతమ పుత్ర శాతకర్ణి. జిపిఎస్ అంటే స్కూల్ అని ఉండేది కాదు, స్కూల్ కాదు, మీరు అనుకున్న జిపిఎస్ ఉంటది కాదు, జిపిఎస్ అంటే గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమి పుత్ర శాతకర్ణి వాళ్ళ నాన్నెవరు అంటే శివ స్వాతి, వాళ్ళ అమ్మ ఎవరు అంటే బాలాశ్రీ, గౌతమి బాలాశ్రీ. రైట్ అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకుంటాం మనం? గౌతమి పుత్ర శాతకర్ణి, ది గ్రేట్ కింగ్ ఇన్ ఫస్ట్ శాతవాహనస్. శాతవాహనస్ అనే గొప్ప రాజు ఎవరు అని అంటే గౌతమి పుత్ర శాతకర్ణి. రైట్ అమ్మా. ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం అంటే జిపిఎస్. జిపిఎస్ అంటే ఏమని చెప్పిన మీకు? గౌతమి పుత్ర శాతకర్ణి. ఈయనని ఏమంటారు అని అంటే గ్రేట్ కింగ్, గొప్ప రాజు. ఓకే రైట్. మీకు ఒక విషయం చెప్తే చూడండి, అసలు రాజులలో గొప్ప రాజు అని ఎందుకు అంటారు చెప్పమ్మా? మీకు చెప్తా వినండి అమ్మా. అందరికన్నా పరిపాలన బాగుంటే, ఎక్కువ డెవలప్ చేసి అందుకే దాన్ని గ్రేట్ కింగ్ అని అంటారు అన్నమాట. సో ఉన్న రాజుల కన్నా ఈ రాజు కొద్దిగా అభివృద్ధి చేస్తాడు, చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు గొప్ప గొప్ప పనులు చేస్తారు, కాబట్టి ఈయనని గ్రేట్ కింగ్ అంటారు. మీరు బాలకృష్ణ సినిమా కూడా చూసింటారు, మన బాలయ్య బాబా జై బాలయ్య చూసిన లేదా? గౌతమి పుత్ర శాతకర్ణి అదే అనమాట. ఆ సినిమా స్టోరీ ఉన్నట్టుండదు, ఇక్కడ ఇద వేడు ఉంటది, ఆడ వేడు ఉంటది, అక్కడ వేడు ఉంటది. రైట్. హీ వాజ్ ద ఎన్నో కింగ్ అమ్మా, హీ వాజ్ ద చెప్పాలి ఎన్నో కింగ్, 23rd కింగ్. ఎన్నో కింగ్ అమ్మితను 23rd కింగ్ అనమాట. ఈయనకి అమ్మా ఈయనకి టైటిల్స్ ఎన్ని ఉంటాయంటే దాదాపుగా 100 టైటిల్స్ ఉంటాయి. ఎన్ని టైటిల్స్ ఉంటాయి ఈయనకి? 100 టైటిల్స్ ఉంటాయి. కొందరి పైననే ఉంది ఇంకా నాకు తెలిసి 100 పైన ఉంటుంది. ఇవన్నీ మనకు అవసరం, వంద చదువుకోవాలన్నా సరే అవసరం లేదు. నువ్వు గ్రూప్ వన్ కాదు, నువ్వు సివిల్స్ రాసినా కూడా అవసరం లేదు. ఓకేనా? ఆ రైట్ అమ్మా. అయితే 100లో మనకి ఏమేమి ఇంపార్టెంట్ టైటిల్స్ అయి నేను మీకు చెప్తా, బోర్డు మీద మీరు రాసుకోవాలి బుక్కుల. వీడియో విన్నట్టు కాదు, పెన్ను బుక్ పెట్టుకొని చూస్తా రాసుకోవాలి. ఓకేనా? ఓకే. వర్ణ సాంకార్య నిరోధక ఏంది ఒకటి, వర్ణ ఒక టైటిల్, వర్ణ సాంకార్య, వర్ణ సాంకార్య, సాంకార్య నిరోధక ఏందమ్మా? నిరోధక. రైట్. ఇది ఒక టైటిల్. రెండవది ఇంకేం చెప్పుకుందాం మనం? ఆగమ నిలయ. ఏం చెప్పుకుందాం? ఆగమ కనిపిస్తున్న బోర్డు ఆగమ నిలయ, ఆగమాగం చేస్తాడు అందుకే ఆగమ నిలయ. రైట్ అమ్మా. ఆగమ నిలయ. మూడవది బే నాటక, బే నాటక స్వామి, బేనాటక స్వామి. రైట్ అమ్మా. బే నాటక స్వామి. ఇంకా ఏముంటది అంటే ఇంకా ఏం చెప్తున్నా, శత్రప వంశ నిర్వా, శత్రప వంశ నిర్వాచక, లేకుంటే శత్రప ఏమంటారు అంటే శత్రప వంశ నిర్మూలక, ఇట్లా పెట్టుకుందాం. శత్రప వంశ, శత్రప, శత్ర, శత్రప వంశ నిర్మూలక, నిర్మూలక, శత్రప వంశ నిర్మూలక అని అంటారు అన్నమాట. శత్రప వంశ నిర్మూలక అని ఎందుకంటారంటే మానవుడు నహపానుడిని ఓడిస్తాడనమాట. నహపానుడు శత్రప వంశం కాబట్టి నహపానుడి యొక్క యుద్ధం జరుగుతుంది అన్నమాట. మీకు నెక్స్ట్ ముందు చెప్తా, జోగల తంబి యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి జరుగుతుంది అని అంటే మన గౌతమి పుత్ర శతకర్ణికి మరి నహపానుడికి జరిగిన యుద్ధం పేరే, ఏం పేరు? జోగల తంబి యుద్ధం. నెక్స్ట్ తర్వాత చెప్తా. అందుకే నన్ను ఏమంటారు, శత్రప వంశ నిర్మూలక. ఆయన శత్రప వంశం కాబట్టి. త్రీ సముద్ర. ఏం సముద్ర? త్రీ సముద్ర. కనిపిస్తలేదా బోర్డు జరగాలన? రైట్. త్రీ సముద్ర. విధి విధాత ఏందమ్మా? విధి, సారీ, విధి విధాతతో కానీ విధి వర్ధిక ఏమని రాయాలి? ఆరవది విధి వర్ధిత. ఏమని రాసిండ్రు? విధి వర్ధిత. రైట్. ఇంకా ఏం రాయాలి అని అంటే మనం ఏ
అన్నమాట ఏక బ్రాహ్మణ ఇతని టైటిల్స్ ఇవి అన్నమాట మొత్తం ఎన్ని టైటిల్స్ చెప్పుకున్నాం మనం 1 2 3 4 5 6 7 సరిపోవసా మస్ అయితే మీరు చదువుకుంటారు కదా ఎన్ని ఉన్నాయి 7 టైటిల్స్ ఉన్నాయి ఏక బ్రాహ్మణ రైట్ అమ్మ ఇంకేమన్నా కావాలన్న టైటిల్స్ మీకు చెప్పండి ఇంకా అవసరం లేదు రామ కేశవ అని కూడా అంటారు ఏమంటారు ఇతన్ని రామ కేశవ ఎనిమిదోది రాస్తా ఇవ్వండి రామ కేశవ సరైన రాసుకోసారంటే నా గుర్తున్నే రాస్తున్నా అర్థమవుతుందా మీ ఇష్టం మీరు ఎట్లా రాసుకో రామ కేశవ ఏ బ్రాహ్మణ ఆ ఇంకా ఏముంటాయి సార్ అంటే ధనుర్దాయ ఏమని ఉంటది ధనుర్దాయ ధనుర్దాయ ఈయన టైటిల్స్ అన్నమాట ఈ మస్ట్ మీకు ఓకే రైట్ అమ్మ ధనుర్దాయ ఈయన టోటల్ గా ఎన్ని టైటిల్స్ ఉంటాయని చెప్పినా దాదాపుగా 100 టైటిల్స్ ఉంటాయి ఓకేనా రైట్ ఇప్పుడు ఒక గొప్ప యుద్ధం గురించి మాట్లాడుకోవాలన్నమాట దేని గురించి ఒక గొప్ప యుద్ధం గురించి అనే టైటిల్ చెప్పినాం కదా ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది మీరందరూ జాగ్రత్తగా ఉండాలి ఆ యుద్ధంలో ఓకేనా మళ్ళీ మీకు ఏమైనా దెబ్బలు తగిలితే నా బాధ్యత కాదు ఇప్పుడే చెప్తున్నా మీ మమ్మీ అందరిని ఏడి తీసుకపోతే తమిళనాడు తీసుకపోతే ఇప్పుడు రండి అందరు వాళ్ళకి చెప్తారు బట్టలు చదువుకొని రండి రెడీ వాళ్ళు ఇప్పుడు మనం అందరం తమిళనాడు రైట్ ఇప్పుడు తమిళనాడు పోదు తమిళనాడు సార్ తమిళనాడు ఎందుకు సార్ అని అంటే తమిళనాడులోనే కదా యుద్ధం జరిగింది ఏది ఓకే రైట్ తమిళ నాడు ఏది తీసుకపోయిన మీ అందరినీ తమిళనాడు తమిళనాడులో ఒక యుద్ధం జరుగుతుందమ్మా జోగల్ తంబి యుద్ధం లేదా గోవర్ధన హర యుద్ధం ఏంటి గోవర్ధన హర యుద్ధం ఓకే రైట్ ఇక్కడ తమిళనాడులో యుద్ధం జరుగుతుంది ఏంటంటే జోగల్ తంబి యుద్ధం లేదా జోగల్ తంబి వా ఈ జోగల్ తంబి యుద్ధం ఎవరెవరికి జరుగుతుందంటే మన గౌతమి పుత్ర శాతకర్ణి మరియు నహపానుడికి జరుగుతుంది ఎవరెవరికి జరుగుతుందమ్మా గౌతమి పుత్ర శాతకర్ణి రాసి చూడండి జిపిఎస్ మరియు నహ ఎవరెవరికమ్మా నహ పానుడు జోగల్ తంబి యుద్ధం ఎవరెవరికి జరిగింది అని అంటే ఏమని చెప్పాలి గౌతమ పుత్ర శాతకర్ణి మరియు నహపానుడు క్షత్రప వంశస్థుడు సాకా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి నహపానుడు సాకా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఎవరు నహపానుడు క్షత్రప వంశస్థుడు ఏ వంశస్థుడు క్షత్రా